ఒక మోసగాడు 16 నెలలు జైలుకి వెళ్లి చిప్ప కూడా తిని బయటికి వచ్చి ఊరేరు నడిసి అవ్వా తల్లి నానా తాతయ్య నేను విన్నాను నేను ఉన్నాను మీకు అన్ని పెంచుతూ పోతాను అన్నాడు అవునా గాని తల్లి ఏ మా వ్యక్తి పేరేంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఏమా అడుగుతున్నా పెంచినాడు కదా ఏం పెట్రోల్ ధరలు పెరిగిందా ఏమా డీజిల్ ధర పెరిగిందా ఏమా గ్యాస్ 1200 అయిందా చింతపండు పెరిగిందా ఏమా చింతపండు పెరిగిందా నూనె పెరిగిందా అన్ని ధరలు పెరిగినాయా ఏమా ఇంట్లో అదే ఫ్యాన్ కి స్విచ్ చేయడానికి భయం వేస్తుంది షాక్ కొడుతున్నది కాదు కరెంటు బిల్ ఎక్కడ వస్తుందా అని ఒకప్పుడు 100లో వచ్చే బిల్లు ఇప్పుడు 1000లో వస్తున్నాయి 1000లో వచ్చే బిల్లు 15000లో వస్తుంది ఆ ఫ్యాన్ కి స్విచ్ చేయకుండా ముందల్లే మీటర్ గిర్రం తిరుగుతుంది అవునా కదా అది ఏంటబ్బా అని అధికారులు అడిగితే నువ్వు కడితేనే నువ్వు కడితేనే కరెంట్ ఇస్తానంట ఏమా బాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా చెత్త పైన పన్నేశారా తల్లి ఏమా ఏనాడైనా చెత్త పైన పన్నేశారా అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ చెత్త పైన పన్ను కూడా వదలబెట్టలేదు తల్లి 60 రూపాయలు తల్లి ట్రైలరే తల్లి 60 ట్రైలరే ఇంకా 3 నెలలు పోయి అది ఇక్కడ ప్యాలెస్ పిల్లి 120 చేస్తారు తల్లి ఆల్రెడీ 120 కట్టేసాం ఇప్పుడు చెప్తానంటే చెత్త పన్ను మనం కట్టమంటే మన ఇంట్లో అవతాతట పెన్షన్ లో కట్టు అవునా తల్లి కట్టింగ్ ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి మొన్నటి వరకు కరోనాతో బాధపడ్డావు ఇప్పుడు జగన్మోహన్ వైరస్ తో బాధపడే పరిస్థితి వచ్చింది తల్లి మరి మహానుభావుడు ఎప్పుడు దిగిపోతాడా అని అందరూ కాసుకొని చూసాం ఇక్కడ ఒక బుల్లి సైకో ఉన్నాడు మంగళగిరిలో ఒక బుల్లి సైకో ఆ సైకో పేరు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన గురించి కూడా నేను ప్రస్తావించాలి తల్లి కొంచెం ఎన్నికల ముందల మీ దగ్గరికి వచ్చాడు తల్లి ఫారెస్ట్ లో మీరు ఇల్లు కట్టుకుంటే అది పట్టాలు ఇస్తానని మీకు హామీ ఇచ్చాడు రోడ్లు కడతారని చెప్పాడు వాటర్ పైప్ లైన్లు వేస్తారని చెప్పాడు తల్లి 3 సంవత్సరాలు అయింది తల్లి 3.5 సంవత్సరాలు అయింది తల్లి ఇచ్చినాడా పట్టాలు వేసినాడా రోడ్లు తాగునీటి పైప్ లైన్ మన కొండకు వేసాడా అని అడుగుతున్నా ఇప్పుడు ఏకంగా మన నియోజకవర్గంలో ప్రతి వార్డు ఊరికి ఒక ఎయిర్పోర్ట్ కడతాడంట ఈయన అందుకే పేద ప్రజలు ఇల్లు కొట్టేసి 120 అడుగులు రోడ్డు కడతాడంట తల్లి నేను అనుకునే అబ్బా 160 అడుగులు రోడ్డు అంటే ఎంత బాగుంటుందిరా నేను అనుకున్నా ఇప్పటం గెలిచి అక్కడ చెప్పారు ప్రజలు అయ్యా మీకు అర్థమట్లే ఈ బుల్లి సైకో గురించి అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు 100 అపార్ట్మెంట్ కడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బాడు అందుకే పేద ప్రజలు ఇల్లు పీకాడు ఈ బుల్లి సైకో అని ఇప్పటం ప్రజలు అని చెప్పారు అంటే అడగడుగున రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బుల్లి సైకో పేద ప్రజల కన్నీటి పైన ఈ రోజు రాజకీయం చేస్తున్నాడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈయన నేను ఒక్క ఇల్లు తొలగించానని చెప్పినాడు ఏకంగా నా పైన ఆరోపణ చేశాడు లోకేష్ గెలిస్తే
ఉన్న ఇల్లు పీకేస్తాడని అవునా కాదా? అవునా కాదా? అలాంటిది ఆత్మకూరులో గారు చూడండి, ఇల్లు తొలగించండి ఈ బుల్లి సైకో. ప్రకాశ్ నగర్ లో ఎవరండి పేదవాళ్ళ ఇల్లు తొలగించింది? ఈ బుల్లి సైకో. ఇప్పటంలో ఎవరండి ఇల్లు తొలగించింది? ఇక్కడున్న బుల్లి సైకో. ఇంకా చెప్పమంటారా? అమరారెడ్డి ఖాళీలు తొలగించారు తల్లి. ఏకంగా నిడమరులో కురగల్లో అయితే నోటీసు ఇష్యూ జారీ చేసి అక్కడున్న ఇల్లు తొలగించడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున మేము వెళ్ళి పోరాడి స్టే తీసుకొచ్చాం తల్లి. ఎప్పటం అక్కడ మన పొప్పుగాడు తూటాని గాడు పోటీ చేసి ఓడిపోయాడు. దొంగల పడిన 6 నెలల కుక్కలు మురికినాయి అని సామెత ఉంది. అది ఎవడి కోసం పెట్టారు? ఈ పొప్పుగాడి కోసం కాదా? అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి, ఈ చౌట, ఈ దద్దమ్మ, ఈ సైకోగాడు, ఈ చిన్న సైకోగాడు ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి రోడ్డు విస్తరిస్తాము, మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ, ఈ చౌట, ఈ టూటాన్ గడి ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎందుకెళ్ళా గ్రామానికి? ప్రజల తరఫున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీళ్ళు మేము ఇరుకు సందుల్లో గొంతులోనే ఉంటాము, మేము ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇమ్మంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడు? ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్నపోతులాగా. ఆ తర్వాత గోడలు పగల కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు, గోడలు పగల కొట్టారు, ఇళ్ళు కూల్చారని చెబుతున్నారు. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా విధవా? ఇంటికా తిని పొడుకున్నావా పంది పిల్లలాగా? పప్పు తినే ఓ టన్ను పొడుకున్నావా? నువ్వు రాబోయే ఎప్పుడో ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా, ఇళ్ళు కూలుస్తున్నా, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు. నువ్వెప్పుడు నిలబడ్డారు లాస్ట్? నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు నిన్న? అంటే నీ పోటీ సన్నాసులను చూసి కాదు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు. నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు, గోడలు ప్రహరీ గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చెబుతున్నావు. అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా? పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా పంది పిల్లలాగా? దున్నపోతులాగా పడుకున్నావా? నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా, అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట. సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం ఇవ్వాలి, అయ్యేం లేవు, తిన్నాడు తిరిగాడు పడుకున్నాడు దున్నపోతులాగా, నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి, వచ్చి నిన్న ఏం వాగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు జేసీబీతో కూల కొట్టాడు, 1400 ఉన్న వాళ్ళలో 120 అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు? ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా? ఊరి వెళ్ళే తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చూస్తున్నారు, నీ పార్ట్నరు ఇచ్చినటువంటి లక్ష మాకు అవసరం లేదు, మా ఇళ్ళు కూల్చలేదు, మా ప్రహరీ గోళ్ళు ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయే కూల్చారు, రోడ్డు వెడల్పు చేయడం ఊరికి మంచిది, ప్రజానీకానికి మంచిది, ఈ అయ్యా చంద్రబాబు నాయుడు 420 గాడు ఉండగానే మార్కింగ్ వేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా చెప్తే పక్క వాళ్ళ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పోకోడీ గాళ్ళను 400-500 మందిని వేసుకెళ్ళి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు. ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు, ఇంకోటి ఉన్నాడు 2 చోట్ల ఓడిపోయినాడు. వీడు పనికిరాడు పప్పుగాడు, వీడు దరిద్రుడు, వీడిని పార్టీ అప్ప చెబితే సర్వనాశనం వద్దని చెప్పి 2 చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు. ఎందుకు నువ్వు పనికిరాని సొంతమే దద్దమ్మవే, నీ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు సావాలేవు అని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులు మా ఇల్లు అక్కడికి కూడా కూల్చలేదురా బాబు అని చెప్పినా కూడా ఎనదమ్ములు ఇద్దరు ఇల్లు కూల్చేశారని చెబుతారు. మాకు మీరు ఇచ్చే 1 లక్ష అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డుగోలుగా ఇళ్ళు కూల్చింది.
రోడ్ లైట్ లేదు, గుంతల బండి. నీ అయ్యా చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల రోడ్ల కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు? చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బిఆర్ నాయుడికి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడిచ్చారు, ఒకనేమో గాజువాక భీమవరంలో ఓడిచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ తీసి అవతల పారేశారు, మొహాన్ కాండ్రించి ఉమ్మూసినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని సమస్యలు లేవు కాబట్టి ప్రజల తరఫున పోరాటం చేయటానికి ఇటువంటి ఇప్పటంలోకి వెళ్ళి ఒక కారు కింద ఎక్కి, ఒక కారు పైన ఎక్కి, ఒక కారు కింద దూరి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, చిల్లర వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పిల్లల కోసం నాడు నేడు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు. నీలాంటి చౌట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికిరానటువంటి ఒక వెధవని తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలని బుర్ర లేదు. వర్ధంతికి జయంతికి తేడా తెలున్నటువంటి సన్నాసి, పులికి పిల్లికి తేడా తెలున్నటువంటి సన్నాసి, ఇటువంటి వెధవని తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకుంటున్నామో, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని, చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి పుత్రుడిని అందరినీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మొరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అటువంటి ఏనుగును చూసి ఈ కుక్కల సందులు గొందులు వెళ్ళి మొరుకోవాల్సిందే తప్పించి ఆయనకేమీ కాదు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి.